అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్ డేకి కేవలం 6 రోజులు మాత్రమే టైం ఉంది. దీంట్లో చాలా సర్వేలు వస్తున్నాయి. 6 రోజుల ముందు చాలా సర్వేలు వచ్చాయి. ఇప్పుడు నేను ఒక సర్వేని చూశాను, చాలా డిఫరెంట్గా అనిపించింది. అదేంటంటే పోల్ పల్స్ సర్వే, ట్రస్ట్ వర్తి ఎలక్షన్ సర్వే. ఇది డెఫినెట్లీగా ప్రీ పోల్ సర్వే 2024. ఇది దీంట్లో చాలా వినూత్నంగా ఉన్నాయి. చాలా రకాల క్వశ్చన్స్ ఇప్పుడు దాకా అయితే ఎవరు గెలుస్తారు ఏంటి అని చెప్పారు. బట్ దీంట్లో మాత్రం గ్రౌండ్ లెవెల్కి వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ చేశారు. ఆ గ్రౌండ్ లెవెల్లో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎవరికి పాజిటివ్గా ఉన్నారు, అదేవిధంగా ఏ స్కీమ్స్ గవర్నమెంట్కి పాజిటివ్గా ఉన్నాయి, ఏదైతే ఇప్పుడు వచ్చిన స్కీమ్స్ ఏదైతే ఉన్నాయో, ఏది ఆపోజిట్గా ఉందని కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఒక్కసారి నేను దాంట్లో ఈ దీంట్లో ఏం చెప్పబోతున్నా అనేది మనం ఒకసారి చూస్తున్నట్టయితే, ఇండెక్స్ కోడ్ వాడిచ్చాడు. ఎగ్జిక్యూటివ్ సమ్మరీ అంటే వాళ్ళు గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళు గుర్తించిన పాయింట్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఈ సర్వేలో చెప్పారు. నిజంగా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయి, మీకు కూడా నేను చెప్తాను. దాంతోపాటు ఓట్ షేర్, ఏ పార్టీకి ఎంత ఓట్ షేర్ వస్తుంది, ప్రొఫెషన్ వైజ్ అనాలిసిస్ ఉంది దీంట్లో. దాంతోపాటు క్యాస్ట్ వైజ్ రిపోర్ట్ ఉంది, క్వశ్చనీర్ కూడా ఉంది దీంట్లో. ఒక్కొక్క క్వశ్చన్, ఆ క్వశ్చన్కి సంబంధించి ఎవరైతే ఎలా రియాక్ట్ అయ్యారు, దేనికి ఆన్సర్స్ చెప్పారు, ఎంత పర్సెంట్ ఆన్సర్స్ చెప్పారు అనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ వైజ్ ప్రీ పోల్స్ కూడా ఉన్నాయి, డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్ ఉంది, పార్లమెంట్ వైజ్ రిపోర్ట్ ఉంది. ఇవన్నీ మనం తెలుసుకుందాం. ముందుగా మనం ఎగ్జిక్యూటివ్ సమ్మరీకి సంబంధించి ఒకసారి చూద్దాం. ఎగ్జిక్యూటివ్ సమ్మరీలో వాళ్ళు చాలా చాలా చెప్పారు, వాళ్ళు చాలా విషయాలు చెప్పారు. అంటే ఏ ఫ్యాక్టర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా ఉంది, ఏ ఫ్యాక్టర్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నెగిటివ్గా ఉంది అనే విషయాలు కూడా వాళ్ళు చెప్పారు. దాంతోపాటు వాళ్ళు ఏం చెప్పారంటే ఏ ఫ్యాక్టర్స్ టీడీపీ కూటమికి అనుకూలంగా ఉన్నాయి, అదేవిధంగా ఏ ఫ్యాక్టర్స్ టీడీపీ కూటమికి వ్యతిరేకంగా ఉన్నాయి అనేది కూడా వాళ్ళు చెప్పారు. ఫస్ట్ అయితే నేను డైరెక్ట్గా ది సర్వేలోకి వెళ్తాను, లాస్ట్లో ఏ ఫ్యాక్టర్స్ వేటికి అనుకూలంగా ఉన్నాయో అని కూడా దాని గురించి మనం మాట్లాడదాం. ఫస్ట్ నేను డైరెక్ట్గా సర్వేలోకి వెళ్తున్నాను. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్స్ నెగిటివ్స్, అదేవిధంగా కూటమికి పాజిటివ్స్ నెగిటివ్స్తో పాటుగా వాట్ పోల్ పల్స్ సర్వేస్ సేస్ ఆన్ అవుట్కమ్ ఆఫ్ ద ఫోర్త్ కమింగ్ ఎలక్షన్స్ అనే విషయాన్ని కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు. ఇవన్నీ నేను లాస్ట్లో చెప్తాను, ఫస్ట్ అయితే డైరెక్ట్గా మనం సర్వేలోకి వెళ్ళిపోదాం. పోల్ పల్స్ సర్వేలో ఓట్ షేర్ ఒకసారి చూద్దాం. బీజేపీ, జనసేన అండ్ టీడీపీ పార్టీకి 2024 ఎలక్షన్స్లో ఎంత ఓట్ షేర్ వస్తుంది అనే విషయాన్ని కూడా వాళ్ళు చెప్పారు. 51.2% ఓట్ షేర్ రాబోతుంది అని చెప్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 42.8% వస్తుంది. కాంగ్రెస్ పార్టీకి 3.6% ఓట్ షేర్ రాబోతుంది అన్నట్లు చెప్తున్నారు. నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీకి మనం చూసుకున్నట్టయితే 3.6% ఓట్ షేర్ రాబోతుంది అని చెప్తుంది పోల్ పల్స్ సర్వే. నెక్స్ట్ అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2.4% అదర్స్కి వస్తుంది నిజంగా. నెక్స్ట్ దాంతోపాటుగా వాళ్ళు ఒక డిఫరెంట్ సినారియోలో ప్రొఫెషన్ వైజ్ అనాలిసిస్ కూడా వాళ్ళు చెప్పారు. అది కూడా నేను చెప్తాను మీకు. ప్రొఫెషన్ వైఎస్ఆర్ సిపి కూటమి అండ్ అదర్స్, ప్రొఫెషన్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ సిపికి ఎంతమంది ఎంత పర్సంటేజ్ ఉంది, కూటమికి ఎంత పర్సంటేజ్ ఉంది, అదేవిధంగా అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎంత పర్సంటేజ్ ఉంది అనేది కూడా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. ఒకసారి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారు అనేది కూడా పోల్ పల్స్ సర్వే చెప్పింది. ఆంధ్రప్రదేశ్లో స్టూడెంట్స్ ఎవరికి ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారంటే 36.8% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 36.8% వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కావాలని వాళ్ళు చెప్తున్నారు. దాంతోపాటు కూటమికి 54.8% ఇక్కడ కూటమికి సపోర్ట్ చేస్తున్నారు స్టూడెంట్స్ అని చెప్తున్నారు. అదర్స్ ఎవరైతే ఉన్నారో మిగతా వాళ్ళకి, కాంగ్రెస్ కానీ మిగతా వాళ్ళ పార్టీకి 8.4% ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. నెక్స్ట్ మనం చూస్తే ఫార్మర్స్ విషయానికి వద్దాం. రైతులు దేశానికి వెన్నుముక అని అంటాము. ఇక్కడ ఫార్మర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారనే విషయం చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 43.6% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, టీడీపీకి 51.5%, అదర్స్కి 44.9%. నెక్స్ట్ బిజినెస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 39.2 ఉన్నారు. అదేవిధంగా 56.4% ఎవరైతే ఉన్నారో కూటమికి బిజినెస్ పీపుల్ సపోర్ట్ చేస్తున్నారు. అదర్స్ మిగతా పార్టీలకి 4.4% వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ అన్ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో, ఉద్యోగం లేని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 42.5% వైఎస్ఆర్సీపీకి, టీడీపీ కూటమికి 54.3, అదేవిధంగా మిగతా పార్టీలకి 3.2%. అన్ఎంప్లాయీస్ ఎవరైతే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. నెక్స్ట్ చూస్తే ప్రైవేట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీలకి సపోర్ట్ చేస్తున్నారు, ఏ పార్టీలని అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారనే విషయాన్ని కూడా చాలా క్లారిటీగా చెప్పింది పోల్ పల్స్ అనే సర్వే. ఇక్కడ చూసినట్టయితే మనం ప్రైవేట్ ఎంప్లాయీ 45.2% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, కూటమికి 50.6% కూటమికి ఉంది. ఇక్కడ 4.2% అదర్స్ పార్టీస్కి ఉన్నాయి. నెక్స్ట్ చూస్తే గవర్నమెంట్ ఎంప్లాయీస్ నిజంగా గవర్నమెంట్ ఎంప్లాయీస్కి చాలా రోజులుగా ప్రభుత్వానికి మధ్య చాలా గొడవలు జరుగుతున్నాయి. పిఆర్సీ విషయంలో కానీ, వాళ్ళకి పెన్షన్స్ విషయంలో కానీ, వాళ్ళ పెన్షన్ డబ్బులు గవర్నమెంట్ వాడుకుందనే విషయంలో చాలామంది ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్ చేయబోతున్నారు. అందుకగానే మొన్న ఏదైతే ఈ ముందుగానే ఓట్లు నమోదు చేయించుకున్న ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో దగ్గర దగ్గర 500,000 మంది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి వాళ్ళు నమోదు చేయించుకున్నారని కూడా మనకి తెలియవస్తుంది. ఇక్కడ చూసినట్టయితే ఈ రిపోర్ట్లో కూడా చాలా క్లారిటీగా వాళ్ళు చెప్పారు గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 38.4% మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెప్తున్నారు. 56.2 మంది గవర్నమెంట్ ఎంప్లాయీలు కూటమికి వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 55.4% మిగతా పార్టీలకు గవర్నమెంట్ ఎంప్లాయీస్ సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ డైలీ లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారని కూడా వాళ్ళు చాలా క్లారిటీగా చెప్పారు. డైలీ లేబర్ ఎవరైతే ఉన్నారో 46.8% ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుండగా 48.6% కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. 4.6% మిగతా పార్టీలకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. అదర్స్ ఎవరైతే ఉన్నారో మిగతా ప్రొఫెషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 44% వైఎస్ఆర్సీపీకి, 47% టీడీపీ కూటమికి, మిగతా పార్టీలకి 8.3% వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది టోటల్గా ప్రొఫెషన్ వైజ్గా ఎవరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు ఏ గవర్నమెంట్ రావాలనుకుంటున్నారు అనేది కూడా చెప్పింది పోల్ పల్స్ అనే సర్వే. దాంతోపాటు వాళ్ళు దీన్ని ఒక గ్రాఫికల్గా కూడా ఇచ్చారు. స్టూడెంట్స్, ఫార్మర్స్, బిజినెస్ పీపుల్ దీన్ని మొత్తాన్ని కూడా వాళ్ళు చాలా గ్రాఫికల్గా కూడా ఇచ్చారు. దానికి ఇలాగా చాలా క్లారిటీగా వివరించే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ మనం సర్వేలో ముందుకెళ్దాం, మిగతా విషయాల మీద ఫోకస్ చేద్దాం. క్యాస్ట్ వైజ్ రిపోర్ట్ కూడా ఒకసారి చూద్దాం. క్యాస్ట్ వైజ్ రిపోర్ట్లో ఫస్ట్ క్యాస్ట్ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసే వాళ్ళు పర్సంటేజ్, టీడీపీ అండ్ జనసేన బీజేపీ కూటమి సపోర్ట్ చేసేవి, దాంతోపాటు అదర్స్. ఇక్కడ ఒకసారి చూస్తే రెడ్డిస్ ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు, రెడ్డిస్ వైఎస్ఆర్సీపీకి 72.3%. అదేవిధంగా కూటమికి 24.5%, కేవలం 24.5% రెడ్లు మాత్రమే టీడీపీకి చేస్తున్నారు. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో 72.5 వైఎస్ఆర్సీపీకి, అదర్స్ 3.2. నెక్స్ట్ మనం చూస్తే కాపులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ చూస్తే కాపులు 28.6% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి, 68.8% కూటమికి సపోర్ట్ చేస్తున్నారు, 2.6 అదర్ పార్టీస్ చేస్తున్నారు. కమ్మ ఒకసారి చూసుకున్నట్టయితే 18.2% ఇక్కడ వైఎస్ఆర్సీపీకి కమ్మాస్ ఇక్కడ సపోర్ట్ చేస్తుంటే 79.5% ఏదైతే ఉందో వాళ్ళు కూటమికి చేస్తున్నారు, 2.3% మిగతా పార్టీలకి కమ్మ సామాజిక వర్గం నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. బ్రాహ్మిన్స్ చూసుకున్నట్టయితే 42.4% బ్రాహ్మిన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తుంటే 48.8% కూటమికి సపోర్ట్ చేస్తున్నారు, 8.8% ఏదైతే ఉందో వాళ్ళు అదర్స్ మిగతా పార్టీలకి చేస్తున్నారు. నెక్స్ట్ మనం బీసీలకు వద్దాము. బీసీస్ చూసుకున్నట్టయితే 43.5% బీసీలు మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుండగా 52.4%
కూటమికి సపోర్ట్ చేస్తున్నారు, బీసీలు అనగానే టీడీపీకి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు అని చెప్పొచ్చు మనం. నెక్స్ట్ 4.1% ఏదైతే ఉందో వాళ్ళు మిగతా పార్టీలకు కూడా సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. వైశ్య చూద్దాం ఇక్కడ. వైశ్యాసులు ఎక్కువగా 32.6% వైఎస్ఆర్సీపీకి వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే 65.2% కూటమికి వైశ్యాస్ నుంచి వాళ్ళు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. 2.2% ఇక్కడ అదర్స్ పార్టీస్ వాళ్ళు చేస్తున్నారు. ముస్లింస్, మన ముస్లింస్ తీసుకున్నట్టయితే ఇక్కడ వైఎస్ఆర్సీపీకి వస్తుంది, ఎందుకంటే బీజేపీ అక్కడ ఉంది కాబట్టి కూటమిలో వాళ్ళు ముస్లింస్ ఇక్కడ వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ముస్లింస్ చూసుకున్నట్టయితే 51.5% ఇక్కడ ముస్లింస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తుండగా 43.2% కూటమికి చేస్తున్నారు. నెక్స్ట్ 5.3% మిగతా పార్టీలకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మాల సామాజిక వర్గం చూద్దాం. ఎస్సీ ఎస్టీల్లో చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చాలా హ్యూజ్ స్ట్రాంగ్ క్యాడర్ ఉంటుంది అని చెప్తున్నారు. ఇప్పుడు మనం మాల సామాజిక వర్గం నుంచి 68.5% ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉండగా 29.6% మాత్రమే టీడీపీకి ఉంది. 68.5% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంటే 29.6% టీడీపీకి ఉంది. 1.9% మిగతా పార్టీలకి సపోర్ట్ చేస్తున్నారు మాలలు. నెక్స్ట్ చూస్తే క్రిస్టియన్స్కి వద్దాము. ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళలో 60.2% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 32.1% ఇక్కడ కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. 7.2% మిగతా పార్టీలు ఏదైతే ఉన్నాయో వాటికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. మిగతా అనగానే అదర్స్ అనగానే దీంట్లో కాంగ్రెస్ ఉంటుంది, సిపిఐ సిపిఎం ఇలా అన్నీ ఉంటాయి. నెక్స్ట్ మాదిక సామాజిక వర్గం గురించి వద్దాము. మాదిక సామాజిక వర్గంలో ఎవరు సపోర్ట్ చేస్తున్నారనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 40.6% మాదిక సామాజిక వర్గానికి, అదేవిధంగా 53.8% ఇక్కడ టీడీపీ జనసేన కూటమికి సపోర్ట్ చేస్తున్నారు. అదేవిధంగా 5.6% ఏదైతే ఉందో మిగతా పార్టీలకు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి మాదుగులు. నెక్స్ట్ చూస్తే ఓబీసీలు మనం చూసుకున్నట్టయితే 46.5% ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 49.2% ఇక్కడ కూటమికి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. అదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 4.3% మిగతా వాళ్ళు వేరే పార్టీలకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. దీన్ని వాళ్ళు చాలా గ్రాఫికల్ గా కూడా ఇచ్చారు ఇక్కడ. ఓబీసీ ఎవరికి సపోర్ట్ చేస్తారు, మాదిగ క్రిస్టియన్ మాల ముస్లిం వైశ్య బీసీ బ్రాహ్మిన్ కమ్మ కాపు రెడ్డి ఇలాగా గ్రాఫికల్ గా కూడా వాళ్ళు ఇచ్చారు. ఇక్కడ ఈ యెల్లో లైన్ ఏదైతే ఉందో ఇది కూటమి, అదేవిధంగా బ్లూ లైన్ ఏదైతే ఉందో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అదేవిధంగా డార్క్ బ్లూ ఏదైతే ఉందో అదర్స్ అన్నట్టుగా వాళ్ళు కూడా వీళ్ళు ఒక గ్రాఫిక్ వైజ్ గా కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నెక్స్ట్ మనం సర్వేలో ముందుకెళ్దాం. తర్వాత వాళ్ళు ఒక క్వశ్చనీర్ తో కూడా పోల్ సర్వే అనేది ఒక క్వశ్చనీర్ తో కూడా వాళ్ళు జనాల్లోకి వెళ్ళారు. వాళ్ళు అడిగిన క్వశ్చన్లు దాంట్లో ఉన్న పర్సంటేజ్ కూడా వాళ్ళు చెప్పారు. నిజంగా చాలా డిఫరెంట్ గా ఉంది. ఒకసారి చూద్దాం. హౌ ఈస్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ పెర్ఫార్మెన్స్, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనే దానికి వాళ్ళు చెప్పారు. గుడ్ అని వాళ్ళు 32% ఇక్కడ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు గుడ్ అని చెప్పారు. బ్యాడ్ 44%, సరిగ్గా బాగాలేదు గవర్నెన్స్ అని చెప్పి 44%, అదేవిధంగా యావరేజ్ అని చెప్పి 18%, కాంట్ సే చెప్పలేమని చెప్పి 6% వాళ్ళు చెప్పారు. నిజంగా చూసుకున్నట్టయితే గుడ్ 32%, బ్యాడ్ 44, యావరేజ్ 18, అదేవిధంగా కాంట్ సే 6%. దీన్ని గ్రాఫికల్ గా కూడా వీళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ కూడా మనం చూస్తే, షుడ్ వైఎస్ఆర్ సిపి కంటిన్యూస్ ఇన్ ద పవర్ ఫర్ ద నెక్స్ట్ టైం, నెక్స్ట్ రానున్న 5 సంవత్సరాలకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పవర్ లోకి వస్తుందా అనే విషయం కూడా వాళ్ళు మాట్లాడారు. దానికి సంబంధించి వాళ్ళు కూడా సమాధానాలు చెప్పారు. వాళ్ళు ఏంటంటే ఎస్ అని చెప్పిన వాళ్ళు నెక్స్ట్ కూడా వైఎస్ఆర్ సిపి గవర్నమెంటే వస్తుందా అంటే ఎస్ అని చెప్పిన వాళ్ళు 41% వాళ్ళు ఉన్నారు. దాంతోపాటు నో అని చెప్పిన వాళ్ళు 52% ఉన్నారు. నెక్స్ట్ కాంట్ సే చెప్పలేం అని చెప్పిన వాళ్ళు 7% పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పలేమని చెప్పారు. నెక్స్ట్ ఈ దీన్ని చాలా గ్రాఫికల్ కూడా వాళ్ళు ఇచ్చారు. ఈ గ్రీన్ ఏదైతే ఉందో ఎస్, నో అని చెప్పిన వాళ్ళు రెడ్, అదేవిధంగా ఈ బ్లాక్ ఏదైతే ఉందో కాంట్ సే, వాళ్ళు దీన్ని గ్రాఫిక్ పరంగా కూడా వాళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ క్వశ్చన్స్ ఏమైతే ఉన్నాయో దాంట్లో వచ్చిన రెస్పాన్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. పోల్ సర్వేలో ఒక థర్డ్ క్వశ్చన్ అడిగారు వాళ్ళు ప్రజలందరినీ. వాళ్ళు కూడా వాళ్ళు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ప్రాబ్లమ్స్ విత్ ద ప్రెసెంట్ గవర్నమెంట్, అసలు ఇప్పుడు
అసలు ఈ గవర్నమెంట్తో నీకు ప్రాబ్లం ఏంటయ్యా అని వాళ్ళు అడిగారు. దానికి వాళ్ళు రకరకాల సమాధానాలు చెప్పారు. ప్రైస్ రైజ్, ధరలు పెరుగుదల అనే అంశం మీద, ధర పెరుగుదల పరిస్థితి దీని మీద ఏంటయ్యా అంటే 18% ధరల పెరుగుదల, అంటే ధరల పెరుగుదల వల్ల మాకు ప్రాబ్లం ఉంది అని 18% వాళ్ళు చెప్పారు. 18% ధరల పెరుగుదల. దాని తర్వాత అన్ఎంప్లాయ్, నిరుద్యోగం మాకు ప్రాబ్లము ప్రస్తుత గవర్నమెంట్తో అని చెప్పిన వాళ్ళు 15%. అదేవిధంగా ఫార్మర్ ఇష్యూస్, ఏదైతే రైతులకు సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పిన వాళ్ళు 13% మంది. నెక్స్ట్ కరప్షన్, కరప్షన్ ఉంది అని చెప్పిన వాళ్ళు 14% మెంబరు ఇక్కడ కరప్షన్ ఉంది అని చెప్తున్న పరిస్థితి. మెడికల్ అండ్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో దానివల్ల మాకు గవర్నమెంట్ ఇష్యూస్ ఉందని చెప్పిన వాళ్ళు 12% మెంబర్స్ ఉన్నారు ఇక్కడ. నెక్స్ట్ రోడ్స్ అండ్ ఇన్ఫ్రాకి సంబంధించి వాళ్ళు ప్రాబ్లం ఉందని చెప్పిన వాళ్ళు 21% ఇక్కడ రోడ్స్ అండ్ ఇన్ఫ్రా గురించి చెప్పారు. అదర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో అవి 7% మాత్రమే వాళ్ళు చెప్పారు, మిగతా ఇష్యూస్ ఉన్నాయని చెప్పి. నెక్స్ట్ దాన్ని గ్రాఫికల్ కూడా ఇచ్చాడు, అంటే ధరల పెరుగుదల 18%, నిరుద్యోగం 15%, రైతుల సమస్యలు 13%, అవినీతి 14%, మెడికల్ హెల్త్ 12%, రోడ్లు మరియు ఇన్ఫ్రా 21%, అదర్ ఇష్యూస్ 7%. ఇది ప్రజెంట్ ఉన్న గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్తో ప్రాబ్లం ఏంటి అన్నదానికి వాళ్ళు చెప్పిన ఇష్యూస్ వచ్చిన పర్సంటేజ్. దాన్ని చాలా గ్రాఫికల్గా కూడా వాళ్ళు ఇచ్చారు ఇక్కడ. ప్రైస్ రేటు ఇవన్నీ అన్ఎంప్లాయబిలిటీకి సంబంధించిన కూడా చాలా క్లారిటీగా నీట్గా అర్థమయ్యేటట్టుగా వివరించింది పోల్ పల్స్ అనే సర్వే. నెక్స్ట్ మనం నెక్స్ట్ చూద్దాం ఏ క్వశ్చన్స్ ఉన్నాయనేది. పోల్ పల్స్ సర్వేలో క్వశ్చన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. వాళ్ళు ఇచ్చిన ఏదైతే సమాధానాలు అవ్వచ్చు, పర్సంటేజ్ కూడా చాలా క్యాలిక్యులేటెడ్గా కరెక్ట్గా వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేస్తున్నారు. హూ వుడ్ మేక్ బెటర్ సీఎం ఫర్ ఏపీ, ఆంధ్రప్రదేశ్కి ఎవరు సీఎంగా ఉంటే బాగుంటుంది అనే విషయాలు కూడా వాళ్ళు చెప్పారు. ఆన్సర్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, 42.5% వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడ సీఎంగా ఉంటే బాగుంటుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ నారా చంద్రబాబు నాయుడు 50.2%, నారా చంద్రబాబు నాయుడు వస్తే మంచిది అని చెప్తున్నారు 50% మెంబర్స్. పవన్ కళ్యాణ్ ఎవరైతే ఉన్నారో ఆయన వస్తే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళ పర్సంటేజ్ 6.4%. నెక్స్ట్ వైఎస్ షర్మిల వస్తే బాగుంటుంది అని చెప్పిన వాళ్ళు 0.9%. నిజంగా ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు సీఎంగా ఉంటే, ఎవరు సీఎంగా వస్తే మంచిది అని చెప్తున్న వాళ్ళ సంఖ్యగా పర్సంటేజ్ మనం చూస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డి 42.5%, నారా చంద్రబాబు నాయుడు 50.2%, కే పవన్ కళ్యాణ్ 6.4%, వైఎస్ షర్మిల 0.9%. ఇక్కడ దాన్ని గ్రాఫికల్ కూడా ఇచ్చారు. నిజంగా చాలామంది ఆంధ్రప్రదేశ్లో జగన్ సీఎం కావాలని కోరుకుంటున్నారు, లేకపోతే చంద్రబాబు నాయుడు కావాలని కోరుకుంటున్నారు, పవన్ కళ్యాణ్ అని కొట్టుకుంటున్న పరిస్థితి. వాళ్ళందరికీ పోల్ పల్స్ అనే సర్వే ఒక వినూత్నమైన ఒక యాక్యురేట్ సర్వేని ఇచ్చారు. వాళ్ళు దాంట్లో వచ్చిన పర్సంటేజ్ మనం చూస్తే ఇలా ఉంది. దాన్ని గ్రాఫికల్ కూడా చాలా క్లారిటీగా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. నెక్స్ట్ మనం సర్వేలో ముందుకెళ్దాం. 2024 ఎలక్షన్స్లో ఎవరికి ఎన్ని సీట్లు రాబోతున్నాయి అనే విషయాన్ని కూడా పోల్ పల్స్ అనే సర్వే చెప్పింది. ఒక్కసారి దాని నంబర్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ప్రీ పోల్ రిపోర్ట్, టీడీపీ జనసేన అండ్ బీజేపీ కూటమి చూసుకున్నట్టయితే 98 నుంచి 104 మాత్రమే రాబోతున్నాయి అని చెప్తుంది పోల్ పల్స్ అనే సర్వే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 54 నుంచి 60 స్థానాలు రాబోతున్నాయి అని చెప్తుంది పోల్ పల్స్ అనే ఈ సర్వే. నెక్స్ట్ 50-50 కీన్ కంటెస్ట్, హోరాహోరీలు 23 ఉండే పరిస్థితి ఉంది అని చెప్తుంది పోల్ పల్స్ అనే ఈ సర్వే. దాన్ని గ్రాఫికల్గా కూడా వచ్చారు వాళ్ళు. ఇక్కడ ఎల్లోది మనం ఒకసారి చూసినట్టయితే ఎల్లో గ్రాఫ్ టీడీపీ జనసేన బీజేపీ, వైఎస్ఆర్సీపీ బ్లూ అండ్ 50-50 వైట్. పోల్ పల్స్ ట్రస్ట్ వర్తి ఎలక్షన్ సర్వే ఇది. దీది తన యొక్క నంబర్స్ని వాళ్ళు రిలీజ్ చేశారు. నిజంగా చూస్తే చాలా వాస్తవికతకు చాలా దగ్గరగా ఉన్నాయి. టీడీపీ జనసేన బీజేపీ 98 నుంచి 104 ఖచ్చితంగా గెలుస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 54 నుంచి 60, 23 మంది ఇక్కడ కీన్ కంటెస్ట్లో ఉంటారు, హోరాహోరి 50-50 ఛాన్సెస్ ఉందని చెప్పింది మాత్రం ఇంతమంది. నిజంగా చూసుకున్నట్టయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి
May 13న జరుగుతున్న ఎలక్షన్స్ లో ఎవరు గెలబోతున్నారు అనేది కూడా చాలా ఉత్కంఠ పరిస్థితి ఉంది. దీంట్లో పోల్ పల్స్ ఆల్రెడీ తమ యొక్క యాక్యురసీ ఉన్న ఈ యొక్క సర్వేని చెప్పేసింది. పోల్ పల్స్ సర్వేలో డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్ చూద్దాం. డిస్ట్రిక్ట్ వైజ్ రిపోర్ట్ ఒకసారి చూసినట్టయితే శ్రీకాకుళం నుంచి వస్తున్నాను నేను, శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాను. ఇచ్చాపురం టీడీపీ గెలుస్తుంది ఇక్కడ, అదేవిధంగా టెక్కలి టీడీపీ గెలుస్తుంది, పలాస వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పాతపట్నం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, ఆముదాలు వలస టీడీపీ గెలబోతుంది, శ్రీకాకుళం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, నరసన్నపేట ఇక్కడ కూడా నరసన్నపేట ఒకసారి చూస్తున్నట్టయితే 50-50 ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ కీన్ కంటెస్ట్ కనబడుతుంది. టోటల్ గా శ్రీకాకుళం జిల్లాలో 7 అసెంబ్లీ స్థానాలను చూసుకున్నట్టు టీడీపీ 3, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3, వరాహోరి 1. దానికి అసలు గ్రాఫికల్ కూడా వచ్చిన పరిస్థితి. నెక్స్ట్ విజయనగరం చూసుకున్నట్టయితే విజయనగరంలో ఎవరు గెలిపోతున్నారు అనేది విషయాన్ని కూడా చాలా క్లారిటీగా చెప్పింది. హెచ్ఆర్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిపోతుంది, రాజాం ఎస్సీ నియోజకవర్గం టీడీపీ గెలబోతుంది, బొబ్బిలి టీడీపీ గెలబోతుంది, చీపురుపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, గజపతి నగరం దీన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, నెల్లిమర్ల 50-50 ఛాన్సెస్ ఉంది, ఇక్కడ జనసేన పోటీ చేస్తుంది, 50-50 ఛాన్సెస్ ఉంది, ఎవరు గెలుస్తారని చెప్పలేం. విజయనగరం టీడీపీ గెలుస్తున్న పరిస్థితి. టోటల్ గా విజయనగరంలో 7 అసెంబ్లీ స్థానాలలో 3 స్థానాలు టీడీపీ, 3 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 1 కీన్ కంటెస్ట్ ఉంటుంది అని చెప్పింది. దాన్ని కూడా చాలా గ్రాఫికల్ గా కూడా వివరించారు. నెక్స్ట్ అరకులో ఎవరు గెలుస్తారు, అరకు జిల్లాకు సంబంధించి ఎవరు గెలుస్తారనే విషయం చూద్దాం. అరకు ఎస్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, పాడేరు ఎస్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పార్వతీపురం ఎస్సీ ఇది మాత్రం 50-50 ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ సాలూరు ఎస్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కురుపాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రంపచోడవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పాలకొండ ఇక్కడ 50-50 ఛాన్సెస్. టోటల్ గా ఇక్కడ చూస్తే అరకు మొత్తంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన వాహని కొనసాగిస్తుందని చెప్పొచ్చు. టీడీపీకి ఇక్కడ ఖచ్చితంగా గెలిచే ఒక్క స్థానం కూడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలు గెలుస్తుంది, 50-50లో 2 స్థానాలు ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం చూస్తే విశాఖపట్నం సేమ్ అరకులో ఎట్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందో విశాఖపట్నంలో టీడీపీ అలాంటి హోల్డ్ ఉంది. దాని గురించి ఒకసారి చూద్దాం. విశాఖపట్నానికి సంబంధించి భీమిలి టీడీపీ, విశాఖ ఈస్ట్ టీడీపీ, విశాఖ వెస్ట్ టీడీపీ, విశాఖ నార్త్ మాత్రం 50-50 ఉంది. ఇక్కడ ఎవరు గెలుస్తారు అనేది చెప్పలేము, హోరాహోరి ఉన్న పరిస్థితి. నెక్స్ట్ విశాఖ సౌత్ టీడీపీ, గాజువాక టీడీపీ, శృంగవరపు కోట టీడీపీ, టోటల్ గా మొత్తం 7 స్థానాలలో టీడీపీకి 6, 1 హోరాహోరి ఉండే పరిస్థితి ఉంది. ఇది విశాఖపట్నానికి సంబంధించి. నెక్స్ట్ చూద్దాం నెక్స్ట్ జిల్లాలో ఏంటి పరిస్థితి అనేది. నెక్స్ట్ అనకాపల్లి డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నాను. అనకాపల్లికి సంబంధించి మొత్తం 7 స్థానాలు ఉన్నాయి, దాంట్లో చోడవరం టీడీపీ గెలబోతుంది, మాడుగుళ్ళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అనకాపల్లి టీడీపీ, పెందుర్తి టీడీపీ అండ్ ఎలమంచిలి టీడీపీ, పాయకరావుపేట టీడీపీ, నర్సీపట్నం కూడా టీడీపీ గెలబోతుంది. టోటల్ గా అనకాపల్లికి సంబంధించి మొత్తం 7 స్థానాలలో టీడీపీ కూటమి 6 గెలవబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 రాబోతుంది. ఇక్కడ 50-50 ఒకటి కూడా ఉండే అవకాశం లేదు. టోటల్ గా అనకాపల్లికి సంబంధించి ఇది రిపోర్ట్. దానికి చాలా గ్రాఫికల్ కూడా వీళ్ళు ఇచ్చారు. నెక్స్ట్ కాకినాడ నుంచి వద్దాం మనం. కాకినాడ నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ టోటల్ 7 స్థానాలలో తుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నేను మొన్నటి నుంచి చెప్తున్నాను తునిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి హోల్డ్ ఉంది, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుందని. దాంతోపాటు ప్రతిపాడు 50-50 ఉంటుంది ఇక్కడ ఛాన్స్. పిఠాపురం టీడీపీ కూటమి గెలబోతుంది, కాకినాడ రూరల్ టీడీపీ కూటమి, కాకినాడ సిటీ కూటమి, పెద్దాపురం కూటమి, ఇక్కడ జగ్గంపేట కూటమి. టోటల్ గా కాకినాడలో 5 స్థానాలు ఇక్కడ టీడీపీ కూటమి గెలబోతుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, 50-50 ఉండే ఛాన్స్, 1 స్థానం ఉంది. టోటల్ గా అది కాకినాడ రిపోర్ట్. నెక్స్ట్ రాజమండ్రి జిల్లా రిపోర్ట్ చూద్దాం. రాజమండ్రి ఒకసారి చూసినట్టయితే రాజమండ్రిలో మొత్తం 7 ఉన్నాయి. ఇక్కడ నుంచి రాజానగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, రామచంద్రాపురం ఇక్కడ టీడీపీ కూటమి గెలుస్తుంది, దాంతోపాటుగా రాజమహేంద్రవరం రూరల్ ఇక్కడ కూటమి గెలుస్తుంది, కొవ్వూరు ఎస్సీ ఇక్కడ టీడీపీ కూటమి గెలుస్తుంది, నెర్దుబోళ్ళు కూటమి, గోపాలపురం కూటమి, అనపర్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాజమండ్రి సిచ్యువేషన్ కార్డ్ ఇది. టీడీపీకి 5, టీడీపీ కూటమి ఏదైతే ఉందో 5 స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2, 50-50 కూడా ఒకటి కూడా వచ్చే అవకాశం లేదు. కాబట్టి టోటల్ గా రాజమండ్రిలో టీడీపీకి 5, వైఎస్ఆర్సీపీకి 2 వచ్చే పరిస్థితి ఉంది.
నెక్స్ట్ అమలాపురం వద్దాము. అమలాపురం కార్డు ఎలా ఉంది? అమలాపురంలో ఎవరు గెలబోతున్నారు? ఏ స్థానాలను ఒకసారి చూసినట్టయితే రామచంద్రపురం ఇక్కడ కీన్ కంటెస్ట్ ఉంటుంది, 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. రాజోలు ఎస్సీ నియోజకవర్గం ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారు. అమలాపురం కూటమి గెలుస్తుంది, ముమ్మడివరం కూటమి గెలుస్తుంది, పీగన్నవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, కొత్తపేట కూటమి గెలుస్తుంది, మండపేట కూటమి గెలుస్తుంది. టోటల్ గా అమలాపురం జిల్లాకి సంబంధించి టీడీపీ 4 వైఎస్ఆర్ టీపీ 2, 50-50 ఛాన్సెస్ 1 ఉంది. ఇది పరిస్థితి అమలాపురంకి సంబంధించి. నెక్స్ట్ నర్సాపురం నుంచి వస్తున్నాను. నర్సాపురం జిల్లాకి సంబంధించి ఆర్చంట కూటమి గెలుస్తుంది, పాలకొల్లు కూటమి గెలుస్తుంది, నర్సాపురం కూటమి గెలుస్తుంది, భీమవరం కూటమి గెలుస్తుంది, ఉండి కూటమి గెలుస్తుంది, తణుకు కూటమి గెలుస్తుంది, తాడేపల్లి గూడెం మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నర్సాపురంలో టీడీపీ 6 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1. టోటల్ గా ఇది నర్సాపురానికి సంబంధించిన కార్డ్. నెక్స్ట్ ఏలూరుకు సంబంధించి చూద్దాం. ఏలూరు చూస్తున్నట్టయితే ఏలూరులో కూటమి గెలుస్తుంది, ఉంగుటూరు కూటమి గెలుస్తుంది, పోలవరం ఎస్టీ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. నెక్స్ట్ చింతలపూడి కూటమి, నూజివీడు మాత్రం 50-50 ఛాన్సెస్ ఉంది. ఇక్కడ ఓరాహోరీ జరగబోతుంది, కీన్ కంటెస్ట్ ఉంటుంది అని చెప్తున్నారు. కైకలూరు కూటమి గెలుస్తుంది, దెందులూరు కూటమి గెలుస్తుంది. టోటల్ గా ఏలూరుకు సంబంధించి టీడీపీ 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, కీన్ కంటెస్ట్లు 1. ఇది ఏలూరుకు సంబంధించిన కార్డ్. ఇప్పుడు మచిలీపట్నం జిల్లాలో ఏదైతే మచిలీపట్నం నియోజకవర్గం ఏదైతే ఉందో లోక్సభ నియోజకవర్గంలో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. గన్నవరం టీడీపీ గెలబోతుంది, గుడివాడ 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, పడన కూటమి గెలబోతుంది, మచిలీపట్నం కూటమి గెలబోతుంది, అవనిగడ్డ కూటమి గెలబోతుంది, పెనమలూరు ఇక్కడ కూటమి గెలబోతుంది, పామర్రు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతున్నాయి. ఇక్కడ టీడీపీకి 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1, 50-50 ఛాన్సెస్ 1. ఇది మచిలీపట్నం లోక్సభకు సంబంధించి. నెక్స్ట్ విజయవాడ లోక్సభకు సంబంధించి ఒకసారి చూద్దాం ఎవరు గెలబోతున్నారు విషయాన్ని మనం తెలుసుకుందాం. తిరువూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విజయవాడ వెస్ట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విజయవాడ సెంట్రల్ కూటమి, విజయవాడ ఈస్ట్ కూటమి, మైలవరం కూటమి, నందిగామ ఎస్సీ నియోజకవర్గం కూటమి, జగ్గైపేట కూడా కూటమి అభ్యర్థి గెలబోతున్నారు. ఇది విజయవాడ లోక్సభకు సంబంధించి సినారియో. గుంటూరు పార్లమెంటు స్థానంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానంలో ఎవరు గెలబోతున్నారు అని చూద్దాం. తాటికొండ కూటమి గెలబోతుంది, మంగళగిరి కూటమి గెలబోతుంది, పొన్నూరు కూటమి గెలబోతుంది, తెనాలి కూటమి గెలబోతుంది, పత్తిపాడు ఎస్సీ కూటమి గెలబోతుంది, గుంటూరు వెస్ట్ ఇక్కడ కూటమి గెలబోతుంది, గుంటూరు ఈస్ట్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. టోటల్ గా గుంటూరు లోక్సభ పరిధిలో టీడీపీకి 6 వైఎస్ఆర్సీపీ 1 వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇది గుంటూరుకు సంబంధించి. నర్సరావుపేట, ఇప్పుడు నర్సరావుపేటలో చూద్దాము. నర్సరావుపేటలో పెదకూరుపాడు 50-50 ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ చూస్తే చిలకలూరుపేట కూటమి, నర్సరావుపేట మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, సత్తెనపల్లి కూటమి గెలుస్తుంది, వినుకొండ కూటమి గెలుస్తుంది, గురజాల కూటమి గెలుస్తుంది, మాచర్లలో కూడా 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. టోటల్ గా నర్సరావుపేట అసెంబ్లీ పరిధిలో ఉన్నటువంటి మొత్తం అసెంబ్లీ నియోజకవర్గాలలో టీడీపీకి 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, 50-50 ఛాన్సెస్ 2. ఇది టోటల్ గా నర్సరావుపేట సినారియో. నెక్స్ట్ బాపట్లకు వద్దాం. బాపట్ల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలో ఎవరు గెలబోతున్నారు అని చూద్దాం. వేమూరు ఎస్సీ కూటమి గెలుస్తుంది, రేపల్లె కూటమి గెలుస్తుంది, బాపట్ల 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, పరుచూరు ఇక్కడ కూటమి గెలుస్తుంది, అద్దంకి కూటమి గెలుస్తుంది, చీరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, సంతనూతలపాడు ఇక్కడ కూటమి గెలబోతుంది. టోటల్ గా బాపట్లకు సంబంధించి మొత్తం చూసినట్టయితే టీడీపీ 5 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, 50-50 ఛాన్సెస్ 1. ఇది బాపట్ల సినారియో. నెక్స్ట్ ఒంగోలుకు వద్దాం. ఒంగోలుకు సంబంధించి ఎవరు గెలబోతున్నారు విషయాన్ని చూసినట్టయితే ఎర్రగొండపాలెం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, దర్శి 50-50, ఒంగోలు టీడీపీ, కొండపి కూటమి, మార్కపురం కూటమి, గిద్దలూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, కనిగిరి ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి. టోటల్ గా ఒంగోలుకు సంబంధించిన సినారియో చూసినట్టయితే టీడీపీ 4 వైఎస్ఆర్సీపీ 2, 50-50 అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ఒంగోలుకు సంబంధించి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ నెల్లూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల గురించి మాట్లాడదాం. ఇక్కడ చూస్తే కందుకూరు 50-50 ఛాన్సెస్ ఉంది, కావలి కూటమి గెలుస్తుంది, కొవ్వూరు కూటమి గెలుస్తుంది, ఆత్మకూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నెల్లూరు కూటమి, నెల్లూరు రూరల్ కూటమి, ఉదయగిరి 50-50. టోటల్ గా నెల్లూరు సినారియోని మనం చూసినట్టయితే టీడీపీకి 4 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 1, 50-50 ఉండే ఛాన్సెస్ 2 ఉన్నాయి.
నెక్స్ట్ తిరుపతికి వద్దాము. తిరుపతి సంబంధించి ఒకసారి చూసుకున్నట్టయితే తిరుపతి లోక్సభ పరిధిలో ఉన్న స్థానాలను ఒకసారి చూస్తే సర్వేపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, గూడూరు ఇక్కడ కూటమి గెలుస్తుంది, సుల్లూరుపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, వెంకటగిరి 50-50, తిరుపతి 50-50, శ్రీకాళహస్తి కూటమి గెలుస్తుంది, సత్యవేడు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. తిరుపతిలో మాత్రం డిఫరెంట్ సినారియో కనిపిస్తుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ కనిపిస్తుంది తిరుపతిలో. ఇక్కడ కేవలం టీడీపీకి 2 స్థానాలు మాత్రమే రాబోతున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3 ఖచ్చితంగా గెలుస్తుంది. 2 స్థానాల్లో హోరాహోరి ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో. కడపనగానే వైఎస్ఆర్సీపీకి కంచుకోట అని చెప్పొచ్చు. నో డౌట్ వైఎస్ఆర్సీపీ తప్ప ఇక్కడ ఏం కనపడిన పరిస్థితి. బట్ ఇక్కడ ఒక్కటే ఒకటి మైదుకూరు కూటమి గెలబోతుంది అని చెప్పినాయి. మిగతాయి మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కడప మాత్రం 50-50 ఉంటుంది. కడప నుంచి వద్దాం ఫస్ట్. బద్వేల్ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. కడప అసెంబ్లీ స్థానాల్లో మాత్రం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. పులివెందుల వైఎస్ఆర్సీపీ, కమలాపురం వైఎస్ఆర్సీపీ, జమ్మనమడుగు వైఎస్ఆర్సీపీ, పొద్దుటూరు వైఎస్ఆర్సీపీ, మైదుకూరు కూటమి, టోటల్ గా కడపకు సంబంధించి ఒకసారి మనం కార్డ్ చూస్తే టీడీపీ 1 స్థానం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5, 50-50 1. అది కడప పరిస్థితి. నెక్స్ట్ రాజంపేటకు వస్తున్నాను. రాజంపేటలో ఒకసారి చూస్తే రాజంపేటలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా స్ట్రాంగ్ గా ఉంటున్న పరిస్థితి. రాజంపేట అసెంబ్లీలో 50-50 ఛాన్సెస్ ఉంటాయి. కోడుమూరు వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, రాయచోట వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, తంబాలపల్లి ఇక్కడ మాత్రం 50-50 ఛాన్సెస్ ఉన్నాయి, పీలేరు కూటమి గెలుస్తుంది, మదనపల్లి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి, పొంగనూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. రాజంపేటలో టోటల్ గా చూసుకున్నట్టయితే టీడీపీకి 1 స్థానం ఖచ్చితంగా గెలుస్తుంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 గెలుస్తుంది, 50-50 2 ఉన్న పరిస్థితి టోటల్ గా రాజంపేట కార్డ్ ఇది. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చిత్తూరు చూద్దాం. చిత్తూరు లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీలలో ఎవరు గెలబోతున్నారు అని చూద్దాం. చిత్తూరు ఒకసారి చూస్తే ఇక్కడ చంద్రగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, నగరి టీడీపీ గెలబోతుంది, గంగాధర నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలబోతుంది, చిత్తూరు ఇక్కడ కూటమి గెలబోతుంది, పోతలపట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పలమనేరు కూటమి గెలుస్తుంది, కుప్పం కూడా కూటమి గెలుస్తుంది. టోటల్ గా చిత్తూరు జిల్లాలో 4 టీడీపీ గెలుస్తుంది. అదేవిధంగా 3 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశం ఉంది. ఇది చిత్తూరు సినారియో. నెక్స్ట్ నంద్యాల. నంద్యాల చూద్దాము. నంద్యాల చూస్తే నంద్యాలలో కూడా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఒకసారి నంద్యాల లోక్సభ పరిధిలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలు చూసినట్టయితే ఆలగడ్డ వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది, శ్రీశైలం కూటమి గెలుస్తుంది, నందికొట్కూరు వైసీపీ, పాణ్యం వైసీపీ, నంద్యాల వైసీపీ, బనగానపల్లె మాత్రం ఇక్కడ కూటమి గెలుస్తుంది. డోనో 50-50 ఉండే ఛాన్స్ ఉంది. టోటల్ గా నంద్యాలకు సంబంధించి మనం చూస్తే టీడీపీకి 2 స్థానాలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 4, 50-50 1. ఇది నంద్యాలకు సంబంధించిన సినారియో. నెక్స్ట్ కర్నూలు. కర్నూలు చూద్దాం. కర్నూలు చాలా స్ట్రాంగ్ ఉంటుంది వైఎస్ఆర్సీపీ. ఇక్కడ కర్నూలు చూసుకున్నట్టయితే కర్నూలు మాత్రం కూటమి గెలుస్తుంది, పత్తికొండ 50-50 ఉంటుంది, కోడుమూరు ఎస్సీ ఇది మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అమీర్గూర్ ఇక్కడ కూటమి గెలుస్తున్న పరిస్థితి, మంత్రాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఆదోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే, ఆలూరు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. టోటల్ గా కర్నూలు కార్డు ఒకసారి చూసినట్టయితే టీడీపీకి 2, వైఎస్ఆర్సీపీ 4, 50-50 1 ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ అనంతపురంకి వస్తున్నాను నేను. అనంతపురం మాత్రం ఇక్కడ మిగతా జిల్లాలు, రాయలసీమ జిల్లాలో టీడీపీ పెర్ఫామ్ చేసే దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ టీడీపీ హోల్డ్ కనిపిస్తూ ఉంటుంది అనంతపురంలో. ఇప్పుడు చూద్దాం రాయదుర్గం. ఇక్కడ టీడీపీ కూటమి గెలబోతుంది, ఉరవకొండ కూడా టీడీపీ కూటమే, గుంతకల్ మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది. నెక్స్ట్ తాడిపత్రి టీడీపీ, సింగనమల ఎస్సీ టీడీపీ, అనంతపురం టీడీపీ, కళ్యాణదుర్గం మాత్రం 50-50 ఛాన్స్ ఉండే అవకాశం ఉంది. టోటల్గా అనంతపురంలో టీడీపీకి 5, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1, 50-50 1. ఇది అనంతపురానికి సంబంధించిన సర్వే రిపోర్ట్. రైట్, ఇప్పుడు హిందూపూర్ నుంచి వస్తున్నాను నేను. హిందూపూర్లో, హిందూపూర్ పార్లమెంట్ స్థానంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాల్లో ఎవరు గెలబోతున్నారు అనేది చూద్దాం. హిందూపూర్కి సంబంధించి రాప్తాడు టీడీపీ కూటమి గెలబోతుంది, మడకశిర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పెనుకొండ కూటమి, పుట్టపర్తి కూటమి, ధర్మవరం వైఎస్ఆర్సీపీ, కదిరి కూటమి, హిందూపూర్ కూటమి. టోటల్ గా హిందూపూర్లో టీడీపీకి 5, 2 వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే ఛాన్స్ ఉంది అని చెప్తుంది. టోటల్ గా 25 పార్లమెంట్ స్థానాలలో ఎవరెవరు గెలబోతారు అనేది కూడా చాలా క్లారిటీగా చెప్పింది ఈ యొక్క సర్వే. నెక్స్ట్ చూస్తే పార్లమెంట్ వైజ్ రిపోర్ట్. పార్లమెంటు 25 పార్లమెంటులో ఎవరు ఏ పార్లమెంట్ గెలుస్తారని కూడా వాళ్ళు చెప్పారు. ఒకసారి చూద్దాం. అరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, శ్రీకాకుళం కూటమి గెలుస్తుంది,
విజయనగరంలో 50-50 ఛాన్సెస్ ఉంటాయి. విశాఖపట్నం కూటమి, అనకాపల్లి కూటమి, కాకినాడ కూటమి, అమలాపురం కూటమి, రాజమండ్రి కూటమి, నర్సాపురం కూటమి, ఏలూరు కూటమి, మచిలీపట్నం కూడా కూటమి గెలుస్తుంది, విజయవాడ కూడా కూటమి గెలుస్తుంది, గుంటూరు కూటమి, నరసరావుపేట కూటమి, బాపట్ల, ఇక్కడ బాపట్ల చూసుకున్నట్టయితే కూటమి గెలుస్తుంది, ఒంగోలు కూడా కూటమి గెలుస్తున్న పరిస్థితి. బట్ నంద్యాల మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, అదేవిధంగా కర్నూలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. దాంతోపాటు అనంతపురం ఇక్కడ కూటమి అభ్యర్థి గెలుస్తారు, హిందూపూర్లో కూడా కూటమి అభ్యర్థి గెలుస్తారు. బట్ కడపలో మాత్రం ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది, నెల్లూరు మళ్ళీ కూటమి గెలుస్తుంది, తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రాజంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, చిత్తూరు మాత్రం కూటమి గెలుస్తున్న పరిస్థితి. టోటల్ గా పార్లమెంటులో 25 పార్లమెంట్లో ఎవరు గెలుస్తారు అనేది కూడా వీళ్ళు చెప్పారు. టోటల్ గా 25, దాంట్లో 18 టీడీపీ కూటమి, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 6, ఒక్క స్థానం మాత్రం 50-50 ఉంటుంది. అదేంటంటే విజయనగరంలో మాత్రం 50-50 ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది టోటల్ గా పోల్ పల్స్ సర్వే మనకి ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ఇది. నిజంగా ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ డే 13/5/2024 రిజల్ట్ వచ్చి 4/6/2024. ఇది టోటల్ గా పోల్ పల్స్ సర్వే, ఏదైతే వాళ్ళు సర్వే చేసి ఇచ్చిన రిపోర్ట్ ప్రీ పోల్ సర్వే. నిజంగా చాలా దగ్గరగా, వాస్తవానికి దగ్గరగా ఉన్నట్టు అనిపించింది నాకు ఈ సర్వే. దీంట్లో చాలా విషయాలు వాళ్ళు మనకి తెలియజేశారు, కొన్ని క్వశ్చన్ల రూపంలో, క్యాస్ట్ వైజ్గా, అదేవిధంగా ప్రొఫెషనల్ వైజ్గా కూడా చాలా విషయాలు తెలియజేశారు. ఇంకా ఎలక్షన్కి దగ్గర దగ్గరగా 5 డేస్ టైం ఉంది. ముందుగానే ప్రీ పోల్ సర్వేస్ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా కూటమికి అనుకూలంగా వస్తున్నాయి. ఇది మాత్రం కూడా చాలా క్లారిటీగా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తుంది.